గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని మార్చింది. తొలుత ప్రకటించిన చెల్లగాలి కిషోర్ కు బదులు ప్రకాశం జిల్లా బీజేపీ దళిత మోర్చ నాయకులు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, రాజకీయ వారసులైన దారా అంబేద్కర్ ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఒక ఛానల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై ఆయన స్పందించారు. 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని టీడీపీ తరపున తాను ఛాలెంజ్ చేస్తున్నట్లు చెప్పారు. మరో ఛానల్ నెల నెల సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ దయనీయ పరిస్థితుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బాలుర ఉన్నత పాఠశాల వద్ద బాతు పిల్లల లోడుతో గుడ్లూరు నుంచి పెబ్బేరుకు వెళుతున్న బొలేరో వాహనం బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా మారింది. బాపట్ల పట్టణంలోని ఏబిఎం చర్చిలో కాంగ్రెస్ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి జేడీ శీలం ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా ద్రోహి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి ఆరోపించారు. జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ఓటు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఒంగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎన్ నిషాంత్ తనతో పాటు తన అనుచరులు 70 మందితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.